ఈరోజు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం తెలుగు సబ్జెక్టులో వీడియో ఉంటుంది ఓకేనా మరి తెలుగులో వచ్చేసి మనకు టాపిక్ ఏంటి అంటే ప్రక్రియలు లక్షణాలు వివరణ టాపిక్ మీద ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇతిహాసం ఓకేనా ఇతిహాసం మీద ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా అలాగే డిఎస్సికి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రిలేటివ్స్లో కూడా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ లింక్ని షేర్ చేయండి ఎందుకంటే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే మరి ప్రక్రియలు లక్షణాలు వివరణ టాపిక్లో ఇతిహాసం మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వారిలో తెలుగు సాహితీ చరిత్రలో ఉపాఖ్యానాలకు ఆర్థ్యుడు ఎవరు ఆన్సర్ త్రీ నన్నయ్య సంస్కృతంలో తొలి ఇతిహాసం ఏది ఆన్సర్ ఫోర్ రామాయణం ఆంగ్లంలో ఇతిహాసానికి క్రింది వాటిలో ఉదాహరణ ఏది ఆన్సర్ టూ మిల్డన్ పారడైజ్ లాస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆంగ్లంలో వచ్చేసి ఇతిహాసాన్ని ఎపిక్ అని పిలుస్తారు ఓకేనా ఎపిక్ అంటారు గుర్తుపెట్టుకోండి ఈ క్రింది వాటిలో మహర్షికి గల మరొక పేరు ఏది ఆన్సర్ ఫోర్ పైవ్ అన్ని ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే కృష్ణ ద్వైపాయనుడు బాధ వైశంపాయనుడు ఈ మూడు కూడా వ్యాస మహర్షి యొక్క మరొక పేర్లు ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ పైవన్ని ఒక కాలంలో ఒక రాజవంశానికో లేదా ఒక జాతికో సంబంధించిన అంశం గల బృహద్రచన ఏది ఆన్సర్ ఫోర్ ఇతిహాసం తెలుగులో గురుపద్య విద్యకు అవతారిక ప్రస్థానానికి మార్గదర్శకుడు ఎవరు ఆన్సర్ ఫోర్ నన్నయ క్రింది వాటిలో పూర్వం జరిగి పరంపరంగా వస్తున్న ఉపదేశాన్ని అందించే గ్రంథం ఏది ఆన్సర్ టూ ఇతిహాసం హైందవ సంస్కృతి కల్పతరువుకు పత్రపుష్పాలు ఏవి ఆన్సర్ టూ పురాణాలు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అదేంటి అంటే హైందవ సంస్కృతి కల్పతరువుకు పురాణాలు పత్రపుష్పాలైతే ఇతిహాసాలు వచ్చేసి రసవత్ ఫలాలు అవుతాయి ఓకేనా ఇతిహాసాలు అంటే ఇతిహాసాలు వచ్చేసి రసవత్ ఫలాలు అవుతాయి కల్పతరువు కంటే హైందవ సంస్కృతి యొక్క కల్పతరువుకు పత్రపుష్పాలు వచ్చేసి పురాణాలు మరి ఇతిహాసాలు వచ్చేసి రసవత్ ఫలాలు ఓకేనా స్వయంగా చూసి చెప్పిన కథను క్రింది వాటిలో ఏమని పిలుస్తారు ఆన్సర్ త్రీ ఆఖ్యానకం ఇతిహాసాలను రెండు రకాలుగా చెప్పింది ఎవరు ఆన్సర్ త్రీ రాజశేఖరుడు ఇతిహా అస్మిన్ అస్థియతి ఇతిహాస అని వ్యుత్పత్తి గలది ఏది ఆన్సర్ టూ ఇతిహాసం క్రింది వాటిలో నన్నయ ఉపాఖ్యానాలలో లేనిది ఏది ఆన్సర్ త్రీ సావిత్రోపాఖ్యానం భారతీయ సాహితీ చరిత్రలో రామాయణ భారతాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ త్రీ ఇతిహాసాలు మహాభారతంలో ప్రధాన కథను వ్యాసుడు చెప్పగా అందులో శ్రోత ఎవరు ఆన్సర్ టూ జనమేజయుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి ఏంటి అంటే భారతంలో ప్రధాన కథను వ్యాసుడు చెప్తున్నప్పుడు అందులో వచ్చేసి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఓకేనా ఆ తర్వాత సూతుడు శౌనకాది మునులకు ఈ కథను చెప్పాడు మరి ఆ సమయంలో మహాభారతంలో లక్ష శ్లోకాలు ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకండి మహాభారతంలో ప్రధాన కథను వ్యాసుడు చెప్తున్నప్పుడు ఆ మహాభారతం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉంది తర్వాత సూతుడు శౌనకాది మునులకు కథ చెప్తున్నప్పుడు మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే లక్ష శ్లోకాలు ఓకేనా మహాభారతాన్ని గదాయుద్ధంగా రచించిన కవి ఎవరు ఆన్సర్ టూ కవి తెలుగులో తొలి ఇతిహాసం ఏది ఆన్సర్ వన్ మహాభారతం భారతంలో మొదటి ఉపాఖ్యానం ఏది ఆన్సర్ ఫోర్ పైవన్నీ ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే శకుంతలోపాఖ్యానం కచదేవయానుల కథ ఉదం కోపాఖ్యానం ఇవన్నీ కూడా అంటే ఈ మూడు కూడా భారతంలో మొదటి ఉపాఖ్యానాలు ఓకేనా సో మరి ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఫోర్ పైవన్నీ స్వయం సమగ్రమై ప్రధాన కథలో అంతర్భాగంగా ఉండేది ఏది ఆన్సర్ త్రీ ఉపాఖ్యానం ఇతిహాసాలలో కథతో పాటు ప్రధానంగా ఉండునది ఏది ఆన్సర్ ఫోర్ పైవన్నీ ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే అనేక సంఘటనలు మానవులు దేవతల పాత్రలు ఉపాఖ్యానాలు సో ఇవన్నీ కూడా ఇతిహాసాలలో కథతో పాటు ప్రధానంగా ఉండేటివి మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ప్రధాన కథతో పాటు ప్రత్యక్షంగా ఉపాఖ్యానాలు అనేక సంఘటనలు కలిగి మానవులు దేవతలు అద్భుత శక్తులు గల పాత్రలుగా కనిపిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి ఆన్సర్ టూ ఆశురూపం తొల్లిటి కథలను క్రింది వాటిలో ఏమని పిలుస్తారు ఆన్సర్ ఫోర్ ఇతిహాసాలు ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది ఆన్సర్ వన్ కథాకథనం పూర్వ చరిత్ర నిబంధన ప్రాయమై నుజ్వలోప దేశాత్మకమైన కథ గలది ఏది ఆన్సర్ ఇతిహాసం తెలుగులో ఆది కవి ఎవరు ఆన్సర్ టూ నన్నయ సంస్కృతంలో ఆదికవి ఎవరు ఆన్సర్ టూ వాల్మీకి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు తెలుగు సబ్జెక్టులో ఇతిహాసం టాపిక్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి ఈ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ గెస్ట్ చేశారో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం